హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి సైన్స్ సిలబస్లో నలభై మార్కులు వెయిటేజ్ ఉందనే విషయం మీ అందరికీ తెలిసిందే ఇదంతా టెంటేటివ్ అండ్ అదేవిధంగా గ్రేడ్ త్రీ ఎగ్జామినేషన్ అనేది టెంటెటివ్గా మనకి అక్టోబర్లో మెన్షన్ చేయడం జరిగింది సో మోస్ట్లీ ఇది నవంబర్ ఆర్ డిసెంబర్ మొదటి వారానికి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి సో అదేవిధంగా ఈ రైల్వే జనరల్ సైన్స్లో నలభైకి నలభై మార్కులు సాధించడం అనేది ఎలా అంటే నలభైకి నలభై అనేది నిజంగా అవసరం ఎందుకంటే మనకి ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఇరవై ఐదు ఆర్థమెటిక్ ఇరవై ఐదు మనకి రేసనింగ్ ఉంది అదేవిధంగా మనకు వచ్చేసరికి నలభై మార్కులు గాను జనరల్ సైన్స్ ఉంది మరి పది మార్కులు వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఉంది మరి గత వీడియోలో మీకు మెన్షన్ చేయడం జరిగింది జనరల్ అవేర్నెస్ అనేది చదవాలా వద్దనేది మీకు మెన్షన్ చేయడం జరిగింది అయితే ఉద్యోగం సాధించడానికి మనకి ఇక్కడ ప్రధానంగా స్కోప్ ఎక్కువ ఉన్నటువంటి సబ్జెక్టుగా మనం తీసుకునేటప్పుడు జనరల్ సైన్స్ అనేది మన ప్రధానంగా కనబడుతూ ఉంది మరి ఈ జనరల్ సైన్స్ ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ రావడానికి మనకి మార్గాలు ఏమేమి ఉన్నాయి ఎలా అయితే మన నలభైకి నలభై అనేది ఒకసారి మీకు వివరించడానికే లూసెంట్ పుస్తకాలు ఏవైతే మార్కెట్లో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కదండి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి చాలామంది లూసెంట్ పుస్తకాలు ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనకి లూసెంట్ పుస్తకాలు చదివితే సరిపోతుంది అన్నారు అండ్ గతంలో రైల్వే జాబ్ సాధించి సాధించినటువంటి అభ్యర్థులు కూడా లూసెంట్ చదివితే సరిపోతుంది అని అన్నారు అయితే వారు ప్రిపేర్ అయ్యే టయానికి వారు ప్రిపేర్ అయ్యే ఆ సంవత్సరంలోనికి అప్పుడున్నటువంటి కాంపిటీషన్కి అప్పుడున్నటువంటి పరిస్థితులకి లూసెంట్ సరిపోవచ్చు కానీ మరి ప్రస్తుతం ఈ లూసెంట్ యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయనేది మీకు చెప్పి ఈ నలభైకి నలభై ఎలా సాధించాలి అనే దాని మీద కూడా మనం మాట్లాడతాం సో లూసెంట్ జనరల్ సైన్స్ బుక్ అండి ఇది ఇది జనరల్ సైన్స్ ఇదంతా కూడా అంటే ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉన్నటువంటి లూసెంట్ జనరల్ సైన్స్ బుక్ ఇది మరి ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అసలు ఇందులో ఏ అంశాలు మనకి దీని నుంచి కవర్ అవుతాయి ఏందనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము తర్వాత దీని తర్వాత లూసెంట్ జీకే ఇగోండి లూసెంట్ జీకే పుస్తకం సో ఈ లూసెంట్ జీకే పుస్తకాన్ని ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇగోండి లూసెంట్ జీకే ఇది ఎల్లో కలర్ బుక్ అంటే మనకి ఎల్లో కలర్లో ఉంటుంది ఇదంతా కవర్తో మీద అట్టతో కవర్ చేసినాం కదా సో లూసెంట్ జనరల్ నాలెడ్జ్ మరి ఈ రెండు పుస్తకాల్లో మనం ఏది ఫాలో అవ్వాలి జనరల్ సైన్స్కి అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా మనం టచ్ చేయాలని చెప్పాం సో ఇది మనకి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీ టెక్స్ట్ బుక్ మరి లూసెంట్ చదివితే ఈ పుస్తకాలు చదవాలా వద్దా అనేది మీకు ఉన్నటువంటి సందేహం మరి ఈ పాఠాల్లోకి వెళ్తే కనుక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి వెళ్తే మనకి రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం అవసరమయ్యే టాపిక్ ఏంటంటే ఇదిగోండి ఇన్వెట్టిబ్రేట్ ఫైలా ఒకసారి క్లియర్గా మీకు కనిపిస్తుందా అండి సో ఇదిగోండి క్లియర్గా చూడండి ఇన్వెట్టిబ్రేట్ ఫైలా సో ఇన్వెట్టిబ్రేట్ ఫైలా అంటే మనకి వెన్నుముక లేనటువంటి జంతువులు అంటే అకసేరుకాలు అంటాం కదండి వాటికి సంబంధించినటువంటి పాఠం ఇది సో ఇది ఇంటర్మీడియట్ జువాలజీలో మొదటి సంవత్సరంలో మనం చదవాల్సినటువంటి పాఠం ఇది ఇది ఎన్నో యూనిట్ అవుతుంది యానిమల్ డైవర్సిటీ వన్ అంటే మూడవ యూనిట్ అండి సో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మూడు యూనిట్ చదవాల్సి ఉంది సరే ఒకసారి ఆ పుస్తకాల గురించి మాట్లాడే దానికన్నా ముందు ఒకసారి నలభై మార్కులు తెచ్చుకోవడానికి సులభమైనటువంటి మార్గాలు ఏంది సో రైల్వేలో గతంలో జరిగినటువంటి పేపర్లను ఒకసారి ఎనాలిసిస్ చేస్తే చాలామంది బ్లైండ్గా ఉన్నారు అంటే ఎట్లా అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు సరిపోవేమో టెక్స్ట్ బుక్స్ యొక్క స్థాయి సరిపోవేమో అని చెప్పి అంటున్నారు మరి ఎన్సిఆర్టీ లూసెంట్ పుస్తకం చూపించి అది ఎన్సీఆర్టీలో ఎక్కడుందో కూడా మీకు నేను అది చూపిస్తాను దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుద్దండి మరి ఎన్సిఆర్టీ పుస్తకాలు అనేసరికి ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిది తొమ్మిది పదవ తరగతి అని చెప్తా ఉన్నారు సో నేను బట్ ఫర్ ఎ చేంజ్ నేనేమంటున్నానంటే ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి మరియు అదే విధంగా ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఇక్కడ ఉన్నటువంటి మూడవ పాఠము మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మూడో పాఠం ఏ సబ్జెక్టు జువాలజీలో అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి ఐదవ పాఠం అవుతుంది బోటనీ బోటనీ బోటనీలోని పుష్పించే మొక్కల్లో స్వరూప శాస్త్రము మార్క్ఫాలజిన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని అందులో ఒక్క పాఠం మాత్రమే చదవాలి జువాలజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీలో ఈ ఒక్క పాఠమే చదవాలి మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏమీ అవసరం లేదా సార్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనం మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి అయితే వాస్తవానికి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే అభ్యర్థులందరూ కూడా ఎంపీసీ వాళ్ళే ఎందుకంటే బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మరి ఎంపీసీ వాళ్ళే కాబట్టి మీకు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థలు చదవాలంటే మీకు చాలా కఠినంగా కనబడతాయి చాలా హార్డ్గా అనిపిస్తాయి ఎందుకంటే అందులో ఉన్నటువంటి టెర్మినాలజీ చాలా కష్టం అన్నమాట అందుకే మనం ఆల్రెడీ ఇక్కడ టెన్త్ క్లాస్వి ఎన్సీఆర్టీ క్లాసెస్ చేస్తున్నాం అంటే ఆల్ క్లాసెస్ ఎన్సీఆర్టీ చేస్తూ ఉన్నాము మరి ప్రజెంట్ బయాలజీ క్లాస్ బ్రేక్ ఇచ్చాము ఎందుకంటే ఫిజిక్స్ క్లాసెస్ ఎన్సీఆర్టీ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అని చెప్పేసి మనం బయాలజీ ఏదైతే లాంచ్ చేసామో దానికన్నా అద్భుతంగా బయాలజీ కన్నా అద్భుతంగా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ అనేవి ఎక్సలెంట్ ఎక్సలెంట్ క్లాసెస్ అని నడుస్తూ ఉన్నాయి ఓకే నందులో జనరల్ సైన్స్ ప్యాకేజీలు టోటల్ ప్యాకేజీలో సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అద్భుతమైనటువంటి క్లాస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాం అందువల్ల బయాలజీకి బ్రేక్ పడింది మరి ఆల్రెడీ ఈ టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీలో ఓన్లీ బయాలజీ తీసుకునే వాళ్ళు మీలో చాలామంది ఉంటారు కాబట్టి వారికి కూడా ఏమంటున్నాను అంటే పదవ తరగతి టెక్స్ట్ బుక్ ఉందో పదవ తరగతి టెక్స్ట్ బుక్ మీరు ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అదేవిధంగా న్యూ టెక్స్ట్ బుక్ ఈ రెండు చదవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే న్యూ టెక్స్ట్ బుక్ల సమాచారం పదవ తరగతిలో బాగా తగ్గించడం జరిగిందనమాట పాఠాల యొక్క లెంత్ తగ్గించారు కాబట్టి పదవ తరగతి అండ్ ఇక్కడ ఎనిమిది తొమ్మిది పది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఆ పాఠాలను చదువుకుంటే చాలు ఖచ్చితంగా గటన అయిపోతారు సో నలభై మార్కులు జనరల్ సైన్స్ ఉంది ఇది నిజంగా నేను ఒక విషయం క్లారిటీగా చెప్తున్నాను ప్రాక్టికల్గా గతంలో జరిగినటువంటి ఈ టెక్నికల్ సంబంధించిన పేపర్స్ అన్ని అనాలసిస్ చేస్తే అన్ని బిట్స్ కూడా ఈ ఎయిత్ నైన్త్ టెన్త్ ప్లస్ వన్ ప్లస్ టూలో ఉన్నటువంటి పుస్తకాల నుంచి వచ్చినటువంటి బిట్సే కాబట్టి మీరు మార్కెట్లో ఉన్నటువంటి వేరు ఈ వేరు వేరు ఇతర పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇతర పుస్తకాలకి ప్రిఫరెన్స్ తగ్గించండి ఒకసారి టెక్స్ట్ బుక్స్ పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే మీరైతే కనుక లూస్ అండ్ సిరీస్ చదవడానికి ప్రయత్నించండి ఈ లూసెంట్లో ఏముంది కూడా మనం డిస్కస్ చేద్దాం అదేవిధంగా మీరు టెక్స్ట్ బుక్స్ చదివితే ఈ సమాచారం చదువుకోండి అని చెప్పాను ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ అయితే చదవాలి ఖచ్చితంగా ఎన్సిఆర్టీ చదవాలి అదేవిధంగా మీరు ఏం చేయాలంటే పీవై క్యూస్ అంటే గతంలో జరిగినటువంటి ప్రశ్నలు పుస్తకాల్లో చాలా ఉన్నాయి మార్కెట్లో తెలుగు మీడియంలో కూడా బుక్స్ వచ్చేసినాయి మార్కెట్లో అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేవు ఆర్ఆర్బి జనరల్ సైన్స్ అని చెప్పేసి పేరుతో మార్కెట్లో పుస్తకాలు వచ్చాయి సో ఒక్కటి మాత్రం గుర్తుపెచ్చు పెట్టుకున్నామ్మా మార్కెట్లో దొరుకుతున్నటువంటి మీరు ఏ పుస్తకమైనా చూడండి రైల్వే పేరుతో వచ్చినటువంటి ఏ పుస్తకమైనా చూడండి ఒక రైల్వే పేరుతో వచ్చినటువంటి ఏ పుస్తకం చూసినా కానీ దాని కింద ఒక ట్యాగ్ లైన్ ఇస్తున్నారు ఏమంటున్నారంటే బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అని అంటున్నారు అంటే ఎన్సిఆర్టీ పుస్తకాలు ఆధారం చేసుకొని తయారు చేయడం జరిగింది అంటున్నారు మరి మనమేమంటున్నాం డైరెక్ట్ ఎన్సీఆర్టీ చదువుకుంటే బెటర్ కదా డైరెక్ట్ ఎన్సిఆర్టీ చదువుకుంటే మనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట అంటే వాళ్ళు పుస్తకం తయారు చేసినప్పుడు ఒక కాంపిటేటివ్ ఆస్పరెంట్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డేటాని కలెక్ట్ చేసి సమ్మిళితంగా దాన్ని క్లుప్తంగా రాస్తారు అంటే దానికి సంబంధించిన డేటా మాత్రం రాస్తారు ఈ టెక్స్ట్ బుక్స్లో అద్భుతమైనటువంటి సమాచారం ఉంటుంది అనమాట ఓపికతో చదువుకోవాలి మనకి సమయం అయితే చాలా ఉంది కాబట్టి సో ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ అంటే ఆంధ్ర టెక్స్ట్ బుక్స్ ఆంధ్ర టెక్స్ట్ బుక్స్ కొత్త సిలబస్ ఏవైతే ఉన్నాయో ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ ఉన్నాయి సెమ్ వన్ సెమ్ టూ పేరుతో ఆ పుస్తకాలు తెలుగు మీడియం వారు తెలుగులో చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం వారు ఇంగ్లీష్లో చదువుకుంటే సులభంగా ఉంటాయి అదేవిధంగా మనం ఎన్సీఆర్టీ బయాలజీ క్లాసెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా బయాలజీ క్లాసెస్ కావాలంటే కనుక మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ లైన్ టు లైన్ క్లాసెస్ ఆల్రెడీ చేస్తున్నాం ఆల్రెడీ మన దగ్గర యాప్లో పర్చేజ్ చేసుకున్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లాసెస్ వింటూ ఉన్నారు కూడా సో నైంటీ నైన్ రూపీస్తోనే బయాలజీ క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఎన్సిఆర్టీ లైన్ టు లైన్ క్లాసెస్ అనేవి సో చదివేటప్పుడు అయితే కనుక మీరు పీ ఇక్కడ బుక్స్ చూసారు నెక్స్ట్ పీవై క్యూస్ పీవై క్యూస్ ఎందుకు చూస్తారంటే గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతున్నాయో వాటిలో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మాత్రమే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి అంతే తప్ప చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్లో ఈరోజు మనకి మార్కెట్లో పన్నెండు వేల బిడ్స్తో జనరల్ సైన్స్ బుక్స్ వచ్చినాయి ఇరవై వేల బిట్స్తో జనరల్ సైన్స్ బుక్స్ వచ్చినాయి సో ఈ ఇరవై వేలు ఈ పన్నెండు వేలు లేదా ఈ లక్ష బిట్లు ఇలా ఏవైతే బుక్స్ దొరుకుతాయో ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ద్వారా ఉద్యోగం వచ్చిందా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి కానీ ఎప్పుడంటే రేర్గా అవుతాయి ప్రతి వందలు ప్రతి రెండు వందలు మూడు వందలు ఒకటి రెండు బిట్లు రిపీట్ అవుతాయి ఓకేనా సార్ రిపీట్ అవుతాయి అంటే మీకు క్వశ్చన్ ప్యాటర్న్ తెలుసుకోవడానికే తప్ప ఆ పేపర్స్ అనేవి ప్రీవియస్ బుక్స్ అనేవి మీకు అక్కడ దానికే ఉపయోగపడతాయి తప్ప సక్సెస్ అవ్వడానికి అంటే అవే వస్తాయి అనే భ్రమలో మాత్రం దయచేసి ఉండొద్దు కాబట్టి ప్యాటర్న్ అనేది తెలుస్తూ ఉంటుంది అండ్ మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాల కన్నా మీరు ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుకోవడం అనేది చాలా బెటర్ అనమాట అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మాక్ టెస్ట్లు రాయాలి మాక్ టెస్ట్లు అంటే మోడల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్ ఎగ్జామ్స్ అనేవి మీరు రాస్తే కనుక సక్సెస్ అవుతారు అమ్మా నా యొక్క స్ట్రాంగ్ రిక్వెస్ట్ ఏంటంటే మనకి చాలామంది పీడిఎఫ్ రూపంలో మీకు మెటీరియల్ అందిస్తారు పీడిఎఫ్ రూపంలో సో పీడిఎఫ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ పీడిఎఫ్స్ అనేవి వర్కౌట్ అవ్వమ్మా ఎందుకంటే ఎలాంటి పీడిఎఫ్ అయినా ఎలాంటి బుక్ అయినా కానీ మీకు పూర్తి స్థాయిలో ఎలాంటి పీడిఎఫ్ అయినా లేకపోతే ఎలాంటి బుక్ అయినా కానీ మీకు పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీలో ఉన్నటువంటి సమాచారాన్ని గ్యాదర్ చేసి రాస్తేనే అది మీకు వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇది మీరు బాగా చూడండి సో సైన్స్లో మనకి నలభైకి నలభై రావాలి అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు టాపిక్ వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిదవ తరగతిలో మొదటి పాఠం కణం ఓకేనమ్మ ఎనిమిదవ తరగతిలో మొదటి పాఠం కణం అనమాట ఈ పాఠం చదివిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఈ పాఠానికి సంబంధించినటువంటి పీవై క్యూస్ అంటే గత సంవత్సరాల్లో అడిగినటువంటి ప్రశ్నలు అదేవిధంగా ఈ పాఠానికి సంబంధించినటువంటి మాక్ ఎగ్జామ్స్ అనేది రాయడానికి ప్రయారిటీ ఇవ్వండి ఓకేనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి మాక్ ఎగ్జామ్స్ ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే తప్పులు వచ్చాయో ఆ తప్పులు వచ్చిన తర్వాత తప్పుల్ని సరి చేసుకుని రివిజన్ చేయడానికి మళ్ళీ ప్రయారిటీ ఇవ్వండి రివిజన్ చేయాలన్నమాట సో ఇట్లా మనం ప్రతీది రివిజన్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్తే ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మీరు మీకు నేను చాలా వీడియోస్లో నేను చెప్పానండి షార్ట్ నోట్స్ షార్ట్ నోట్స్ అంటే ఏంటంటే మీరు ఏదైతే చదువుతూ ఉన్నారో వాటిని షార్ట్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి అంటే మీరు చెప్పాను గతంలో నోట్స్ ఎలా రాసుకోవాలో వీడియో కూడా ఉందో కా సో షార్ట్ నోట్స్ రాసుకొని ప్రతిరోజు కూడా పడుకునే ముందు ఆ రోజు ఎండ్లో ఒకసారి రివిజన్ చేయండి రివిజన్ చేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లూసెంట్ పుస్తకం అనేది సాధారణంగా ఎన్సిఆర్టీ కాకుండా చాలామంది లూసెంట్ వైపు వెళ్తూ ఉంటారు సో ఈ లూసెంట్కి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి డిస్కస్ చేసే చేద్దాం లూసెంట్ పుస్తకాల్లో ఉన్నటువంటి డేటా ఏంటి అని చెప్పి నేను మొత్తం ఇక్కడ బెస్ట్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే లూసెంట్ పుస్తకాలకు వచ్చేసరికి లూసెంట్ జీకే బుక్ ఉందండి ఎల్లో కలర్ బుక్ అనమాట లూసెంట్ జీకే బుక్ ఈ లూసెంట్ జీకే బుక్లో మీరు తీసుకుంటే జీకే బుక్లో లూసెంట్ జీకేలో ఫిజిక్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇదిగోండి ఈ ఫిజిక్స్ పార్ట్ నేను చదువుకున్నటువంటి బుక్ సో ఈ బుక్లో అండర్లైన్ చేసుకుంటా ప్రతి టాపిక్ని చదువుకుంటా వెళ్ళినాము సో ప్రతి టాపిక్ని కూడా ఇలాగా ప్రతి టాపిక్ని నీట్గా చదువుకుంటా అండర్లైన్ చేసుకు మీకు కనిపిస్తుంది అనుకుంటా సో నీట్గా ఇలా అండర్లైన్ చేసుకుంటా వెళ్ళాల్సి వచ్చిందనమాట సో ఇప్పుడు ఇలా చదివినాము ఈ లూసెంట్ జనరల్ నాలెడ్జ్ పుస్తకానికి వచ్చేసరికి మాత్రం మీకు ఇందులో ఉన్నటువంటి ఫిజిక్స్ ఏదైతే ఉందో ఈ ఫిజిక్స్ అనేది మీకు సరిపోద్ది అనమాట ఖచ్చితంగా సరిపోద్ది సో మీకేంటే లూసెంట్ లూసెంట్ జీకే పుస్తకం ఏదైతే ఉందో లూసెంట్ జీకేలో ఉన్నటువంటి ఫిజిక్స్ లూసెంట్ జీకేలో ఉన్నటువంటి కెమిస్ట్రీ పార్ట్ అనేది మన టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సరిపోతుంది అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది కాన్సెప్ట్స్ ఇవ్వడం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏదైనా ఒక కాన్సెప్ట్ని తీసుకుందాం న్యూక్లియర్ ఫిజను ఫ్యూజన్ అని చెప్పేసి ఇక్కడ ఒక టాపిక్ ఇచ్చాడండి ఈ టాపిక్ని క్లియర్గా మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళాడు లూసెంట్కి సంబంధించి లూసెంట్లో జనరల్ నాలెడ్జ్లో కానీ ఇక్కడ లూసెంట్ జీకేలో ఫిజిక్స్ కెమిస్ట్రీ సరిపోతుంది అన్నా కదా ఇది ఎన్సిఆర్టీని కవర్ చేస్తుందా లేదా అంటే ఈ లూసెంట్ జీకే పుస్తకంలో ఉన్నటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఎన్సిఆర్టీని కవర్ చేస్తుంది ఓకే కవర్ చేస్తుంది కానీ మరి లూసెంట్ జీకేని ఎందుకు నేను వద్దు అని చెప్పి మొదటిసారిగా లూసెంట్ జీకే చదవద్దు ఎన్సిఆర్టీ చదవండి తర్వాత లూసెంట్ జీకే చదవండి నేను ఎందుకు రికమెండ్ చేస్తానంటే మొదటిసారిగా మీరు ఎన్సీఆర్టీ చదివేటప్పుడు మీకు సెంట్రల్ ఐడియా వస్తుందన్నమాట అంటే ఇంకొకటి లూసెంట్ జీకే బుక్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంది తెలుగులో లేదు ఓకేనా తెలుగులో లేదు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు మాత్రం ఉపయోగపడతా ఉంటుంది కానీ ఎన్సీఆర్టీ వచ్చేసరికి ఆంధ్ర టెక్స్ట్ బుక్లు కాబట్టి బైలింగ్ వేలు ఉన్నాయి ఇవి బాగా చదువుకుంటే సరిపోతే ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే అవి చదివి ఇటువైపు రావడం బెటర్ కానీ ఏమవుతుందంటే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో లూసండ్ జీకే బుక్లో లేవు లూసెంట్ జీకే బుక్లో లేవు లేవు కాబట్టే మీకు ప్రాక్టీస్ బిట్స్ సాల్వ్ చేయొచ్చు అని చెప్పాను కానీ ఏమవుతుందంటే అండ్ జనరల్ సైన్స్ బుక్ కొని చూసారా ఆ బుక్లో మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారనమాట సో ఫిజిక్స్ కెమిస్ట్రీకి అయితే కనుక ఈ బుక్ సరిపోతుంది కానీ పూర్తి స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బయాలజీ పది మార్కులు ఇస్తే మిగతా ముప్పై మార్కులు ఫిజిక్స్ కెమిస్ట్రీకి పూర్తిగా కవర్ అవుతుందంటే అంత ష్యూరిటీగా మనం చెప్పలేము ఎందుకంటే ఈ లూసెంట్ జీకే బుక్లో కొంచెం క్యాలిక్యులేటెడ్ పార్ట్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ డెరివేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో జీకే బుక్లో ఇందులో చాలా తక్కువ ఉన్నాయన్నమాట కానీ వేర్ యాజ్ కమ్ టు ద లూస్ అండ్ జనరల్ సైన్స్ ఇప్పుడు ఈ పుస్తకానికి వచ్చినటువంటి అంశాలు ఎందుకు చూద్దాం లూసెంట్ జీకేలో బయాలజీకి అయితే జీకే బుక్ అనేది చాలదు కానీ లూసెంట్ జనరల్ సైన్స్ అని చెప్పి ఏదైతే డిజైన్ చేశారో ఈ బుక్ మోర్ దాన్ ఎనఫ్ అంటే మన స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంది కానీ మీరు ఇందులో తెలుసుకోవాల్సిన ప్రాబ్లం ఇందులో ఉన్నటువంటి ఏకైక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ లూసెంట్ జనరల్ సైన్స్ బుక్ యొక్క డెప్త్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ లూసెంట్ జీకే అయితే సరిపోతుంది కానీ ఇది చదివేటప్పుడు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు యాక్చువల్గా ఇంగ్లీష్లోనే బుక్ ఉంటుంది కాబట్టి ఇది చదివేటప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర సిలబస్ని పక్కన పెట్టుకొని చదువుకోవడం అనేది ఉత్తమం సిలబస్ని పక్కన పెట్టుకొని చదువుకోవడం ఉత్తమం సిలబస్ని పక్కన పెట్టుకొని ఈ టాపిక్స్ లూస్ అండ్ జనరల్ సైన్స్ ఏదైతుందో లూస్ అండ్ జనరల్ సైన్స్ ఏదైతుందో లూస్ అండ్ జనరల్ సైన్స్ బుక్ అంటే ఈ బుక్కే లూసెంట్ జనరల్ సైన్స్లోని రైల్వే సిలబస్ ఏది ఆ సిలబస్ని పక్కన పెట్టుకుని చదువుకుంటే మీరు ఇంకా ఎన్సీఐటీ కాదు ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు అంటే ఏంది జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే లూసెంట్ బుక్ని సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని పక్కన పెట్టుకుని అందులో ఉన్న టాపిక్స్ కంప్లీట్ చేసేసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట ఇంకొకటి ఏంటంటే లూసెంట్ జనరల్ సైన్స్లో మనకి ప్రతి సబ్జెక్టు అంటే ఇది యాక్చువల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కాబట్టి ప్రతి సబ్జెక్టు కూడా మనకి వేరు వేరు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈవెన్ దో రైల్వే కానీ లేకపోతే యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి కానీ సంబంధించి చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి ఒక ఐదు వందల పదహారు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చాడు ఓకే ఇందులో ఇగోండి ఇదంతా కీ ఇదంతా అన్న ఒక ఐదు వందల పదహారు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ సో టాపిక్ నుంచి చదివిన తర్వాత సాల్వ్ చేయడానికి క్వశ్చన్స్ కూడా మనకి ఈజీ అయిపోద్ది అనమాట ఇందులో ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకి లూస్ అండ్ జనరల్ సైన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సో బయాలజీకి వద్దాం ఇప్పుడు బయాలజీకి సంబంధించిన విషయం ఏదో చూద్దాం సో క్లారిటీగా మీకు క్లారిటీ ఇస్తాను చూడండి ఇక్కడ బయాలజీకి మనం ఏ పుస్తకం చదవాలి అనడానికి నేను చాలాసార్లు చెప్పాను లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ క్లాసెస్ మనం చెప్తున్నాము అని చెప్పడం జరిగింది సో క్లియర్గా ఇందులో ఎలాంటి ఇంకా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు వెరీ క్లియర్గా చెప్తున్నాను లూసెంట్ జీకే పుస్తకంలో ఉన్నటువంటి బయాలజీ చాలదు అని చెప్పాను ఎందుకు చాలదంటే లూసెంట్ జీకేలో లూసెంట్ జీకేలో బయాలజీ పార్ట్ ఏదైతే ఉందో ఈ బయాలజీ పార్ట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి లూసెంట్ జీకేలో బయాలజీ టాపిక్స్ వచ్చేసరికి మనకి కేవలం అక్షరాల తొమ్మిది టాపిక్లు ఉన్నాయి సో తొమ్మిది టాపిక్లు మాత్రమే మీకు కనిపించదు క్లియర్గా సార్ లూస్ అండ్ జీకేకి వచ్చేసరికి కేవలం ఇక్కడ జీకేలో ఎనిమిదవ టాపిక్లో భాగంగా బయాలజీ ఇవ్వడం జరిగింది బయాలజీలో ఓవరాల్గా తొమ్మిది పాఠాలు ఉన్నాయన్నమాట తొమ్మిది పాఠాలు అయితే ఈ తొమ్మిది పాఠాల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే తొమ్మిది పాఠాల్లో మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఈ రైల్వే టెక్నీషియన్స్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ అనేది లేదు ఒకటి రెండోది ఈ జీకేలో భాగంగా లూసెంట్ జీకేలో యానిమల్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉందండి యానిమల్ క్లాసిఫికేషన్ ఇది కేవలం రెండు పేజీలు మాత్రమే ఇవ్వడం జరిగింది రైల్వేలో జంతువులు వర్గీకరణం లేదా యానిమల్ క్లాసిఫికేషన్ నుంచి బిట్లు లేకుండా ఉండదు మరి కేవలం రెండు పేజీల సమాచారం మాత్రం ఇవ్వడం జరిగింది అంటే క్లాసిఫికేషన్ అనే కదా చాలా అంశాల్లో సో ఇది ఈ జీకే పుస్తకంలో ఉన్నటువంటి డిమెరిట్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఓకే ఓకేనా కానీ బయాలజీ పాటకి మాత్రం లూస్ అండ్ సరిపోవడం లేదు ఓకేనమ్మా సో ఇందులో తొమ్మిది పాఠాలు ఉన్నాయి మరి ఇక్కడికి వద్దాం లూస్ అండ్ జనరల్ సైన్స్ లూస్ అండ్ జనరల్ సైన్స్ పుస్తకం అయితే ఇంత ఉంది కానీ బయాలజీకి వచ్చినట్టు ప్రాబ్లం ఏంటంటే బయాలజీలో నలభై రెండు టాపిక్స్ ఇచ్చారండి లూస్ అండ్ జనరల్ సైన్స్లో నలభై రెండు పాఠాలు ఈ లాస్ట్లో ఉన్నది ఇదే ఇదంతా కూడా నలభై రెండు పాఠాలు నలభై రెండు పాఠాల్లో ఇవ్వని పాఠం ఏదంటే యానిమల్ క్లాసిఫికేషన్ అంటే లూస్ అండ్ జనరల్ సైన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడిషన్లో యానిమల్ క్లాసిఫికేషన్ టాపిక్ అనేది లేదు మరి ఇక్కడ నుంచి బిట్ వస్తుంది కదా ఇక్కడ చూస్తే రెండు పేజీలు ఇచ్చాడు అందులో జీకే బుక్లో మరి జనరల్ సైన్స్లో జనరల్ సైన్స్లో తీసుకుంటే ఈ టాపిక్ లేదు అసలు బుక్లో లేదు సో అంటే దీన్ని బట్టి మీకు ఈ పుస్తకాలు చదివేటప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీకి అయితే అట్మోస్ట్ ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీకి మీరు ఎన్సిఆర్టీ పుస్తకాలు చదివి ఎన్సిఆర్టీ పుస్తకాలు చదివి రైల్వే సిలబస్ పక్కన పెట్టుకుని లూసెంట్ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు చదువుకుంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ పది పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడ మార్కెట్లో దొరికినటువంటి రకరకాల పుస్తకాలు ఉంటాయి అన్ని పుస్తకాలు చదివి మీరు బాగా పిచ్చెక్కి క్లంజీలో పడతారు సో ఆ క్లమ్జీనెస్ అవసరం లేదు ఎన్సిఆర్టీ చదివిన తర్వాత ఒక్కసారి దయచేసి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే లూసెంట్ పుస్తకం చదవండి తెలుగు మీడియం అభ్యర్థులు అయితే కనుక మీరు ఎన్సిఆర్టీ పుస్తకాలు చదువుకోవడం ఒకటే మీకు మార్గము ఎందుకంటే లూసెంట్ పుస్తకం ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మీకు అర్థం అవ్వడం కష్టం అవ్వాలి అర్థం చేసుకుంటామంటే చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు దీని యొక్క కన్క్లూజన్ ఏమిస్తానంటే మీకు వీడియో యొక్క కన్క్లూజన్ ఏంటంటే లూసెంట్ జీకే పుస్తకంలోని ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకే అదే విధంగా లూసెంట్ జనరల్ సైన్స్ పుస్తకంలోకి వచ్చేసరికి ఇక్కడ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకే కానీ బయాలజీకి వచ్చేసరికి అన్ని టాపిక్స్ డెప్త్గా లేవు కొన్ని టాపిక్స్ మాత్రమే డెప్త్గా ఉన్నాయన్నమాట నలభై రెండు టాపిక్లు ఇందులో జనరల్ సైన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ టాపిక్ లేదు ఇక్కడ తొమ్మిది టాపిక్లు ఉన్నప్పుడు కూడా ఇందులో బయాలజీలో బయాలజీలో ఇక్కడ తొమ్మిది పాటలు ఉన్నప్పటికీ ఈ టాపిక్ డెప్త్ లేదు ఇంకా కొన్ని పాటలు లేవు ఇందులో కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీకి అయితే లూస్ అండ్ అయితే నేను ఆప్ చేస్తున్నాను సో ఫిజిక్స్ కెమిస్ట్రీకి లూస్ అండ్ చదువుకొని వస్తాం తెలుగు మీడియం వల్ల అయితే కనుక ఆంధ్ర టెక్స్ట్ బుక్లో ఎనిమిది తొమ్మిది పదవ తరగతి ప్లస్ వన్ ప్లస్ టూ ఓకేనా ప్లస్ వన్ ప్లస్ టూ పుస్తకాలు మీరు లైన్ టు లైన్ చదువుకొని ప్రాక్టీస్ బిట్స్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి లూస్ అండ్ చదివేటప్పుడు మీరు ఇది గమనించండి బయాలజీకి ఉన్నటువంటి డిమెరిట్ బయాలజీ సబ్జెక్ట్ అనేది అందులో తక్కువ ఉందన్నమాట తక్కువ ఉంది కొన్ని లేవు కాబట్టి అవన్నీ గమనించి మీరు చదువుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అర్థమైందండి సో ఇంకా ఎవరైనా బయాలజీ కానీ కోర్స్ కావాలనుకుంటే ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ కావాలంటే కనుక నైంటీ నైన్ రూపీస్ ఉంది అండ్ జనరల్ సైన్స్ ప్లస్ జనరల్ అవేర్నెస్ అంతాకాలి ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో ఉంది టోటల్ ప్యాకేజ్ అయితే థౌజండ్ రూపీస్తో ఉందన్నమాట సో ఇది ఆర్పిఎఫ్ కూడా సేమ్ ప్యాకేజ్ ఆర్పిఎఫ్ కూడా సరిపోతుంది అనమాట అండ్ మంచి క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ అదేవిధంగా మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా సైన్స్లో మనకి నలభై బై నలభై వస్తేనే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు సో ఫార్టీ బై ఫార్టీ రావాలంటే కనుక మనం పూర్తి స్థాయిలో దీని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి గమనించండి ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్